హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకా కమింగ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో, ఆ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని చెప్పి పాత సినిమాలు చాలా వేశారు కదా, జల్సా కావచ్చు, సుస్వాగతం, సంథింగ్ చాలా పాత మూవీస్ అయితే వేశారు కదా. సో వాటికి బదులుగా నన్ను అడిగితే ఈ ఫస్ట్ డే ఫస్ట్ షోనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ మూవీ అన్నట్టుగా ప్లే చేసేస్తే సరిపోయిందేమనిపించింది. అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో త్రూ అవుట్ ద మూవీ వాళ్ళు ఎంజాయ్ చేసే సీన్స్ కొన్ని కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మొత్తం సినిమా అంతా కూడా ఖుషీ సినిమా చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో. ఏం లేదు, కథ ఏంటంటే ఖుషీ అనే ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక అతను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఒక బాధ ఉంటుంది. ఆ బాధకి ఏంటంటే ఈయన ఒక్క టికెటే కాకుండా ఇంకొక టికెట్ కూడా కావాలి మనోడికి. ఆ రెండో టికెట్ ఎందుకు కావాలి, ఎవరి కోసం కావాలి, ఫైనల్గా దాన్ని సాధించాడా లేదా, ఫైనల్కి ఏం జరిగింది, ఈ మధ్యలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ టికెట్లు సాధించడానికి, ఇదే ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్. సో ఏమంటే కొన్ని కొన్ని సీన్లు ఎంటర్టైనింగ్ ఉంది. అంటే మీకు ఎలా చెప్పను, ఒక మూమెంట్ అంటారు, అంటే అది ఒక డైలాగ్ కావచ్చు, ఒక సీన్ కావచ్చు, ఒక మూమెంట్ అంటారు దాన్ని. అలాగా ఒక 15-20 మూమెంట్స్లో లాఫ్ వస్తుంది. సో మనము ఏంటంటే జాతిరత్నాలు ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం అస్సలు ఏమి లేదని అనిపిస్తుంది. జనరల్గా ప్లెయిన్ మైండ్తో వెళ్తే ఆ 15-20 చోట్ల కొంచెం నవ్వుకోవచ్చు. సో అదే, బట్ అది కూడా కొన్ని కొన్ని చోట్లే ఉంటుంది. త్రూ అవుట్ ద మూవీ ఎంటర్టైనింగ్ అని అయితే చెప్పలేము. కాకపోతే ఒకటైతే గుర్తొస్తుంది, అదేంటంటే అంటే ఇప్పుడు 25 అబో ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక 7-9 ఏళ్ల క్రితం సినిమా థియేటర్లో కౌంటర్ల దగ్గర చొక్కాలు చించేసుకునేలాగా తన్నుకొని కొట్టుకొని టికెట్లు సాధించుకోవడం, అప్పట్లో సినిమా టికెట్ సాధించడానికి ఎన్ని కష్టాలు పడడం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మెమరీస్ రికాల్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది 2001లో జరిగిన స్టోరీలా చూపిస్తారు. అంతే, అది ఖుషీ అప్పుడే కదా రిలీజ్ అయింది. సో అది ఓవరాల్గా కొంత కనెక్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ అంటే ఏమంత లేదన్న ఫీలింగే వస్తుంటుంది మ్యాక్సిమం. చెప్తున్నాను కదా, మూవీ మనకి మొత్తంలో ఒక 150-200 మూమెంట్స్ ఉంటే అందులో 15-20 మూమెంట్స్లో మనకి లాఫ్ వస్తుంది. సో అది సిచ్యువేషన్. కొన్ని కొన్ని చోట్ల పర్లేదు, ఆ స్టోరీ కనెక్టింగ్ ఉంటుంది, బట్ కొన్ని కొన్ని చోట్ల అసలు ఏమీ లేని ఫీలింగ్ కూడా వస్తుంటుంది. ఓవరాల్గా ఇది ఒక ఓకే మూవీ అంతే. ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం బాగా నచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మెయిన్గా ఆయన సినిమా చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మూవీ అంతా కూడా. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఓకే మూవీ. ఆ కొన్ని అలా అక్కడ దాకా రికార్డ్ అయింది, తర్వాత మైక్ ఛార్జింగ్ అయిపోయింది, సో దానివల్ల ఆడియో కంప్లీట్గా కట్ అయిపోయింది. అంటే వీడియో రికార్డ్ అయింది బట్ ఆడియో రికార్డ్ కాలేదు, సో అందుకే మళ్ళీ ఇలా రికార్డ్ చేసి పెడుతున్నా ఈ చివరి బిట్. సో ఆ కొన్ని సీన్స్ ఫన్నీ సీన్స్ వరకు పర్లేదు, బట్ అలాగని త్రూ అవుట్ ద మూవీ కూడా ఫన్నీ మూవీ అని అయితే చెప్పలేం. ఓవరాల్గా ఇట్స్ లైక్ ఓకే మూవీ. సో సేమ్ ఇట్స్ లైక్ అన్ యావరేజ్ మూవీ. సో నా రేటింగ్ 5/3. సో 3 అంటే ఎక్కువ కదా అని మీరు అనుకోవచ్చు, బట్ నా రేటింగ్స్ బయట రేటింగ్స్తో మీరు కంపేర్ చేయొద్దు. మై రేటింగ్స్ అని చెప్పి పక్కన మీకు స్క్రీన్ మీద వస్తాయి చూడండి, సో అవి నా రేటింగ్స్. సో నేను నా రేటింగ్స్ తగ్గట్టు ఇస్తుంటా, సో అర్థం చేసుకోగలరు. సో అది గైస్, ఓవరాల్గా ఇట్స్ లైక్ ఓకే యావరేజ్ మూవీ. నార్మల్ ఆడియన్స్కి ఇలా అనిపిస్తుంది, బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇంకొంచెం బెటర్గా అనిపించవచ్చు, ఇట్స్ లైక్ అబవ్ యావరేజ్ అనిపించవచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. సో అది గైస్ సిచ్యువేషన్ మూవీ అయితే. సో దట్ ఇస్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.